नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కొందరు పోలీస్ స్టేషన్ శాంతనగర్ రూరల్ సర్కిల్ కింద వస్తుంది. కొందరు పోలీస్ స్టేషన్లో గత నెల 23వ తారీఖు మనకు ఒక కేసు రిపోర్ట్ అయింది. ఈ తంగళ్ళపల్లి నుంచి చించోడుకు వచ్చే రోడ్లో ఇంటీరియర్ రోడ్లో మధ్యలో వాగులో వాగు పక్కన ఒక గోరే సంచులు అంటే రెండు ప్లాస్టిక్ కవర్ సంచిలో డెడ్ బాడీని కట్టి అక్కడ రోడ్ పక్కన పడవేయడం జరిగింది. ఇవన్నీ చేసే క్రమంలో ఈ మర్డర్ చేసే పరిస్థితికి వచ్చిందంటే చాలా హీనియస్ అఫెన్స్ ఇది. కాబట్టి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సరిత ఎలియాస్ పుష్ప, ఈమె సొంతూరు వచ్చి మన తీగాపూర్ విలేజ్, కొత్తూరు మండలం తీగాపూర్ విలేజ్. ఆమె గత 5-6 సంవత్సరాల క్రితమే భర్తను వదిలిపెట్టి ఒక్కతే తిరుగుతూ ఉంటుంది. అందుకనే ఇంట్లో కూడా ఏంటంటే ఈ చెడు తిరుగుతున్నాయని ఇంట్లో వదిలిపెట్టేశారు. తీగాపూర్ నేటివ్ కానీ ఆమె షాద్ నగర్ సరౌండింగ్స్ ఏరియాలో తిరుగుతూ ఉంటుంది. ఈవెన్ మహబూబ్నగర్ కూడా పోతూ ఉంటుంది. సో ఇందులో ఈ కేసులో ముఖ్యంగా మన టీమ్స్ చాలా పనిచేశాయి. ఇది మన కమిషనర్ గారు కూడా రెగ్యులర్గా సైబరాబాద్ కమిషనర్ గారు మానిటర్ చేస్తూ డీసీపీ గారి ఆదేశాల మేరకు నేను సూపర్వైజ్ చేసి సత్యనారాయణ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐలు నందిగమ్మ, మన కొందూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు, కేశంపేట ఎస్ఐ ధనుజయ, అదేవిధంగా సక్రు చదువుడు ఎస్ఐ, వీళ్ళతో పాటు మంచి క్లూస్ తీసిన శివ కాన్స్టేబుల్ కూడా ఉన్నాడు మనతో. వీళ్ళందరికీ రివార్డ్స్ ఇవ్వడానికి మేము సిపి గారికి పంపిస్తాము. ఎందుకంటే క్రూషియల్ అఫెన్స్ ఇది. ఆ రోజు అన్నోన్ డెడ్ బాడీ, అది ఆ లేడీ ఎవరికి కూడా తెలియదు, చుట్టుపక్కల విలేజ్ కూడా ఎవరికి ఐడియా లేదు. కాబట్టి దాని మీద మనము ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రూరల్ సిఏ సత్యనారాయణ ఆధ్వర్యంలో రెండు టీములు మేము స్పెషల్గా ఏర్పాటు చేసినాం. దాంట్లో ముఖ్యంగా ఎస్ఐ ధనుంజయ, కేశంపేట, అదేవిధంగా ఎస్ఐ కొందూరు వెంకటేశ్వర్లు, వీళ్ళ ఆధ్వర్యంలో శివ అనే కానిస్టేబుల్, మా కేశంపేట కానిస్టేబుల్ ఆయన స్పెషల్గా వీళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉంది. కాబట్టి ఆ టీంని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ కేసు ప్రముఖంగా ఏంటంటే మనము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం, మనము ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంకా డెడ్ బాడీ మనకు సిటీ నుంచి వచ్చి పడిందా లేకపోతే మహబూబ్నగర్ నుంచి వచ్చి పడిందా తెలియదు. సాధారణంగా కూడా మనం డెడ్ బాడీస్ ఎక్కడ ఇక్కడ మన ఏరియాలో అంటే సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వేయకుండా మనం రెగ్యులర్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాం. నైట్ ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. డెడ్ బాస్ నైట్ టైంలో ఏ ఆటోస్ కానీ ఏదైనా వ్యాన్స్ కానీ వెహికల్స్ కానీ సిటీ నుంచి మన ఏరియాకి రాకుండా డైలీ పెట్రోలింగ్లో ఆ చర్యలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ డెడ్ బాడీ ఇక్కడ మనకు ట్రేస్ అయింది కాబట్టి దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అయితే మనకు డెడ్ బాడీ ఉన్న ప్రాంతంలో, డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో మనకు ఆ మహిళకు సంబంధించిన ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో బట్టలు, రెండు టికెట్స్ దొరికినాయి, బస్ టికెట్స్. ఆ రెండు బస్ టికెట్స్ కూడా ఒకటేమో అమ్మంగల్ నుంచి షాద్ నగర్కి వచ్చింది ఒకటి ఉంది, షాద్ నగర్ నుంచి కొందూరు పోయింది ఒకటి ఉంది. సో ఈ రెండు టికెట్స్ ఆధారంగా మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రకంగా మనము ఆ విలేజెస్కి ముఖ్యంగా ఈ డెడ్ బాడీ ఫొటోస్ని కానీ ఆమె ఆనవాళ్ళని మొత్తం మనం పబ్లిసిటీ చేయడం జరిగింది. చాలా వైడ్ పబ్లిసిటీ చేసినాం మనము మహబూబ్నగర్ జిల్లాలో, ఆ నవాపేట మండలం, అదేవిధంగా మన బాలనగర్ మండలం, మన డివిజన్లో పూర్తిగా 4 మండలాలు పబ్లిసిటీ చేసినాం. ప్రతి విలేజ్కి మనం ఈ ఫొటోస్ పంపించినాము. అయితే ఇక్కడ మన టీమ్స్ చాలా సీరియస్గా పనిచేసింది. మన దీపావళి రోజు ఆ టైం అంతా కూడా మనము ప్రతి విలేజ్ తిరుగుతూ ఎంక్వైరీ చేసే క్రమంలో కమ్మదనంలో ఈ ఆ లేడీ కమ్మదనం అంటే మనకు బస్ టికెట్ ఆధారంగా కమ్మదనంలో ఆటో ఎక్కి ఇక్కడ బస్ స్టాండ్లో దిగి
బస్ స్టాండ్ కన్నా పోలీస్ స్టేషన్ దగ్గర దిగి ఇక్కడి నుంచి బస్సు వెళ్ళిపోయింది కొందరు. సో కమ్మదనం నుంచి ఎందుకు వచ్చింది అనే దాని మీద మళ్ళీ కమ్మదనం పోవడం జరిగింది. అప్పుడు అక్కడ మనకు ప్రతి ఇంటికి తిరిగి మన టీమ్స్ అనేది తిరిగి చూస్తుంటే అట్లా ఈ అన్నోన్ లేడీ అక్కడ కూడా ఒక రూమ్ తీసుకొని ఉన్నది. ఒకటే ఒక రూమ్ తీసుకొని కిరాయికి సరౌండింగ్స్లో నేను కంపెనీలో పనిచేస్తున్నా ఎవరు లేరు నాకు అని చెప్పేసి కిరాయి తీసుకొని ఉంది. వాళ్ళు కూడా గుర్తుపట్టరు, ఫేస్ అప్పుడు గుర్తుపట్టారు. దాన్ని బట్టి మనం ఆ రూమ్ని ట్రేస్ చేసినాం ఫస్ట్ ఆ కమదనంలో. ఆ రూమ్లో సర్చ్ చేస్తే మనకు ఆ రూమ్లో ఒక సెల్ నెంబర్ దొరికింది ఆమె, అంటే ఆమె సెల్ నెంబరే రాసి పెట్టుకుంది అక్కడ. మనకు సీన్లో సెల్ దొరకలేదు, నెంబర్ దొరకలేదు. సో ఆ సెల్ ఫోన్ ఆధారంగా, ఆ సెల్ నెంబర్ ఆధారంగా సిడిఆర్స్ మనము కలెక్ట్ చేసుకుని దాని మీద చాలా వర్కౌట్ చేసి రిగరస్గా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ టీము, ఈవెన్ క్యాట్ అని మన హెడ్ క్వార్టర్లు ఉంటుంది, క్యాట్ అనే టీంలో కాల్ డేట్ అనాలిసిస్ చేసే టీం దగ్గర పోయి అవన్నీ అనాలిసిస్ చేసుకొని దీంట్లో నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే దాంతో మాకేం తెలిసిందంటే ముఖ్యంగా ఈ బస్టాండ్లో మనం ఎంక్వైరీ చేస్తుంటే మన షాద్నగర్ బస్టాండ్లో ఈమె ప్రాసిక్యూషన్ చేస్తుంది. ఈ బస్టాండ్లో అప్పుడప్పుడు వచ్చి వస్తూ ఉంటుంది, సరౌండింగ్స్ ఏరియాలో ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాసిక్యూషన్ చేస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుందని చెప్పారు. సో దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తా పోతే మనకు సిడిఆర్లో కూడా నంబర్స్ వచ్చినాయి. ఆమె రోజుకి ఒక 50-100 మంది కాల్ చేస్తూ ఉంటారు ఆమె. దీంట్లో దాదాపుగా మనం ఒక 20-25 మందిని తెచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇక్కడ కాల్ డీటెయిల్స్ ఆధారంగా ఆ రోజు కూడా 20 మంది మాట్లాడారు ఆమెతో. సో అవన్నీ చేసి దాంట్లో ఫైనల్గా మనకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కొలిక్కి రావడంలో ఏమ సత్యనారాయణ ఇన్స్పెక్టర్ చాలా కీలక పాత్ర పోషించింది. దాంట్లో ఏంటంటే ఈమె కొందురుగు పక్కన గంగానగూడ అనే విలేజ్లో ఒక అమృత అనే లేడీ ఉంటుంది. ఆ అమృత కూడా షాద్నగర్లో, కొత్తూరులో ఈ ప్రాంతంలో ఇద్దరు కలిసి ప్రాస్టిట్యూషన్ చేశారు. సో అమృత విలేజ్ వచ్చి గంగానగూడ. ఆ గంగానగూడకు కూడా ఈ లేడీని పిలిపించుకోవడము, ఎవరైనా కస్టమర్స్ ఉంటే గంగానగూడ పిలిపించుకోవడం జరుగుతూ ఉంది ఫోన్లో. ఆ రకంగా ఈమెను గంగానగూడకు వారానికి ఒక 2 సార్లు అక్కడికి వెళ్ళి ప్రాస్టిట్యూషన్ చేస్తుందని, కస్టమర్స్ ఇక్కడి నుంచి పిలిపించుకొని అక్కడ ఊర్లో అంటే ఎవరు పట్టించుకోరని చెప్పేసి చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఆ రోజు 23కి కూడా ఆమె గంగానగూడకు, ఈ కమంతనం నుంచి షాద్నగర్కి వచ్చి, షాద్నగర్ నుంచి గంగానగూడం పోయింది. ఆ గంగానగూడంలో అమృత అనే ఆమె ఇంట్లో ఉండి ఆ రోజు కూడా ప్రాస్టిట్యూషన్ ఏదో జరిగింది. బట్ అక్కడ ఒక లింగం అనే వ్యక్తి, లింగం అంటే ఆయన ఇక్కడ మన షాద్నగర్ బస్ స్టాండ్లో స్వీపర్గా పనిచేస్తాడు. అతని సొద్దూరు వచ్చి నవాబ్పేట్ మండలము, అయితే ఇక్కడనే ఉంటాడు ఆయన. సో ఆయనను కూడా ఆ అమృతకు ఆయన ఫ్రెండ్, అంటే ఆయన కొంచెం వాళ్ళకు సంబంధం ఉంది. అమృత గురించి ఆయన ఇంటికి రావడం జరిగింది. అమృత తర్వాత ఆయన కలిసి బాగా మందాగి, ఆమె కూడా మద్యం తాగించి వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తారు. ఈమె రెగ్యులర్గా అక్కడికి రావడము, ప్రాస్టిట్యూషన్ చేస్తుంటే డబ్బులు ఎక్కువ ఈమెకు వస్తున్నాయి, నా ఇల్లు వాడుకుంటుంది, నాకు డబ్బులు తక్కువ వస్తున్నాయి కానీ ఆమెకు ఎక్కువ వస్తున్నాయి. వచ్చే విడ్డులు కానీ వచ్చే కస్టమర్స్ అందరూ డబ్బులు ఆమెకు ఎక్కువ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు అనే కోపం ఆమె పైన పెంచుకుంది. ఆ క్రమంలో ఆమెను అడ్డుదొలిగించుకుంటే మన బిజినెస్ బాగా నడుస్తుంది, నేను ఒక్కదాన్ని చేసుకోవచ్చు అనే దాని మీద ఆ లింగం సాయంతో ఏం చేసిందంటే అమృత ఆమెని నైట్లో పండబెట్టి నైట్లో బాగా తాపించి ఇంట్లోనే పండుకున్నారు. పండుకున్న క్రమంలో ఇద్దరు కలిసి ఒక కట్టెతో ఆమె తల మీద గట్టిగా బాది, ఈ తల ఈ మెడ భాగంలో కట్టెతో కొట్టారు. పండుకున్నప్పుడు బాగా బ్లీడింగ్ అయ్యి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఈ అమృత అనేట ఆమె మెత్త తీసుకొని ఆమె తల మీద పెట్టి, ఆ ముఖం మీద పెట్టి ఆమె స్మాదరింగ్ ఊపిరాడకుండా చేసి అక్కడ చంపేస్తారు. చంపేసి ఆమె మెడలో ఉన్న చైను, ఒక 2 తులాల చైను, తర్వాత కంబలు, చెవి కంబలు బంగారమి, అదేవిధంగా కాళ్ళ పట్టీలు ఇవన్నీ కూడా తీసుకొని ఆమెను వీళ్ళిద్దరు కలిసి లింగం తర్వాత అమృత కలిసి ఆ గోని సంచుల్లో ఆమెను డెడ్ బాడీని కట్టి అదే రాత్రి 2:30-3 గంటల ప్రాంతంలో ఆమెను మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకొని గంగానగూడ నుంచి బయలుదేరి వాళ్ళు తంగిళ్ళపల్లి నుంచి చించుడుపోయే రోడ్లో వాగ్కి పక్కన పొదల్లో డెడ్ బాడీ వేయడం జరిగింది ఇద్దరు కలిసి. దీంట్లో మనకు సీసీటీవీ ఫుటేజ్ కూడా మనకు ఒక 2 ప్లేసెస్లో వచ్చినాయి. మనకు తంగళపల్లి కూడా సీసీటీవీ ఫుటేజ్ ఒకటి వచ్చింది, ఒక మహిళ ఒక మనిషి మధ్యలో ఏదో పెట్టుకుని పోతున్నారు అనేది కనిపిస్తూ ఉంది. అది కూడా మాకు ఎవిడెన్స్ పనికొస్తుంది కాబట్టి అది కూడా కలెక్ట్ చేసుకున్నాము. అదేవిధంగా డాటా అనాలిసిస్ అంతా కలెక్ట్ చేసుకున్నాము. ఈమెను వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి మన టీం నిన్న ప్రయత్నం చేస్తే ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ 3వ తారీఖు పొద్దున 6 గంటలకు పట్టుకోవడం జరిగింది. ఆమెను గంగని కూడా విలేజ్లో పట్టుకున్నాము, లింగంను బస్ స్టాండ్ షాద్నగర్ బస్ స్టాండ్లో 10 గంటలకు పట్టుకున్నాము.
వీరిద్దరిని పట్టుకొని విచారించి ఇంట్రాగేషన్ చేస్తే వీరు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గోల్డ్ ఐటమ్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఏదైతే అదేవిధంగా వాళ్ళు కొట్టిన ఏదైతే కట్టెతో కొట్టిరో ఆ కట్టెను స్టిక్ కట్టెను మేము సీజ్ చేసినాము. ఈ బంగారము ఆమె డిజీజ్ మెడల్లో ఉన్న బంగారం చైన్ తర్వాత కమ్మలు కాళ్ళ పట్టీలు వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో దీంతో మనకు ఎవిడెన్స్తో సహా మనకు కేసు క్లియర్గా మనకు డిటెక్ట్ అయింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ మేము కలెక్ట్ చేసి ఇది తప్పకుండా శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొద్దిగా డిటెక్ట్ కావేటువంటి కేసెస్ అదేవిధంగా వేరేడు కూడా ఇటువంటి ఏరియాలో తెచ్చి మనకు వేయడానికి కానీ భయపడతారు కాబట్టి ఇటువంటి కేసు డిటెక్ట్ చేయడానికి ఛాలెంజ్తో చేసి డిటెక్ట్ చేసినాము. ఇది ఈరోజు వాళ్ళని ప్రొడ్యూస్ చేసి కోర్టులో రిమాండ్ చేస్తాం.